हाई फ्रेंड्स, वेलकम टू पल्लेटूर कुराडु। फ्रेंड्स, मन की एसबीआई लाइफ इंसूरेंस वो ईशील्ड नेक्स्ट अने टर्म इंसूरेंस पॉलिसी मरला कोत्तगा अयिते प्रवेश पेट्टडं जरिगिंदी। पूर्वं एंटंटे ईशील्ड अने पॉलिसी उंडेदी, दानिलो कोन्नि मार्पुलु अयिते चेसि ईशील्ड नेक्स्ट अने ई टर्म पॉलिसी अयिते प्रवेश पेट्टडं जरिगिंदी। अयिते प्रीवियस उन्न पॉलिसीकि ई पॉलिसीकि डिफरेंट अयिते चाला अयिते उंडडं अयिते జరిగింది। అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వీడియోలో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలి అంటే అందరికీ ఈ టర్మ్ పాలసీలు అయితే ఇవ్వరన్నమాట। ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కొక్క రకమైన అండర్ రైటింగ్ రూల్స్ ఉంటాయన్నమాట। ఈ అండర్ రైటింగ్ రూల్స్ ఆధారంగా మనకి ఈ టర్మ్ పాలసీలను అయితే ఇష్యూ చేస్తూ ఉంటాయి। అయితే ఈ అండర్ రైటింగ్ రూల్స్లో ముందుగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ముందుగా ITR అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి అడుగుతూ ఉంటారు। అదేవిధంగా ఒకవేళ మీరు కనుక జాబ్ కనుక చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన పే స్లిప్ అయితే అడగడం అయితే జరుగుతుంది। జనరల్గా ఈ రెండు అడుగుతారనమాట, ఎందుకంటే అఫీషియల్గా వచ్చే ఇన్కమ్ అనమాట। అంటే మీకు ఇన్సూరెన్స్కి మీరు అప్లై చేస్తున్నారంటే మీకు ఏదైతే సంవత్సరానికి ఆదాయం ఉందో దాన్ని బట్టి మీ వయసును బట్టి ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అయితే చూసుకుంటూ ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సంవత్సరానికి ఆదాయం ఒక 5 లక్షల రూపాయలు ఉన్నట్లయితే, మీ ఏజ్ కనుక 35 బిలో ఉన్నట్లయితే 20 టైమ్స్ వరకు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయి, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 25 టైమ్స్ ఇస్తాయి, కొన్ని కంపెనీలు 30 వరకు ఇస్తాయి అనమాట। మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న పాలసీని బట్టి అవి ఇస్తూ ఉంటాయి। అంటే 5 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉన్న వ్యక్తి కనుక 20 టైమ్స్ అంటే దాదాపు అతనికి 1 crore రూపీస్ వరకు అతను ఎలిజిబుల్ అనమాట। అంతేగాని నేను 5 కోట్లకు పాలసీ చేస్తాను, 10 కోట్లకు పాలసీ చేస్తానంటే ఇన్సూరెన్స్ కంపెనీలు మనకున్న ఆదాయాన్ని బట్టే ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు ఇస్తాయన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి। మీకు ITR కానీ జాబ్ కానీ లేకపోయినట్లయితే చాలా కంపెనీస్ అయితే మాత్రం మనకి ఈ ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయో వాటిని అయితే ఇవ్వు అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి। ఎందుకంటే చాలామంది పాలసీ చూసి నచ్చి బాగుంది నేను కడతానని తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ అడిగిన తర్వాత అయితే మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు। అందువల్ల ఏంటంటే మీకు స్టార్టింగ్లోనే దీని గురించి చెప్పడం అయితే జరిగిందనమాట। ఇక్కడ ఏదైతే ఎస్బీఐ లైఫ్లో ఉన్నట్టు ఈ షీల్డ్ నెక్స్ట్లో ఏంటంటే మనకి ఈ పాలసీలో 3 రకాల ఆప్షన్లు అయితే ఈ పాలసీలో ఉండి ఈ ఆప్షన్లు బట్టి పాలసీ అయితే డిజైన్ చేయడం జరిగింది। 1 లెవెల్ కవర్ అనమాట, 2 ఇంక్రీజింగ్ కవర్ అనమాట, 3 లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్. ఈ 3 రకాల ఆప్షన్లు అయితే ఇందులో పెట్టడం అయితే జరిగింది। ఇందులో మనం ముందుగా లెవెల్ కవర్ బెనిఫిట్ తెలుసుకుందాం। ఈ లెవెల్ కవర్ బెనిఫిట్ అంటే మీకు ఏదైతే మీరు పాలసీ టర్మ్ పెట్టుకుంటారో ఆ పాలసీ టర్మ్ వరకు మీరు ఏదైతే పాలసీ తీసుకుంటారో ఆ అమౌంట్ అనేది సేమ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది। ఇందులో ఇంక్రీజింగ్ కవర్ బెనిఫిట్ అనేది ఉంది। ఇంక్రీజింగ్ కవర్ బెనిఫిట్ అంటే మీరు పాలసీ టర్మ్లో ఏదైతే పాలసీ టర్మ్ పెడతారో అందులో ప్రతి 5 సంవత్సరాలకి మీకు మీరు తీసుకున్న సమ్మేషన్లో 10% చొప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది। అట్లా ఎవ్రీ 5 ఇయర్స్కి ఈ 10% చొప్పున అట్లా పెరుగుతూ వెళ్తుంది అనమాట। అట్లా ఏంటంటే 100% వరకు పెరుగుతుంది। అట్లా ఎప్పటివరకు పెరుగుతుందంటే మీ ఏజ్ 71 ఇయర్స్ వరకు మాత్రమే పెరుగుతుంది, అక్కడి నుంచి అయితే పెరగదు। ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి। తర్వాత ఇంకొక ఆప్షన్ పెట్టారు ఇందులోనే, లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్. ఇదేంటంటే ఇది సేమ్ లెవెల్ కవర్తోనే ఏదైతే పాలసీ తీసుకుంటామో పాలసీ తీసుకున్న సమ్మేషన్ వరకు మాత్రమే ఉంటుంది। అయితే ఫ్యూచర్లో కనుక మీరు పాలసీకి సంబంధించి అంటే ఫ్యూచర్లో అప్పుడు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయినప్పుడు కానీ లేదా పిల్లలు పుట్టినప్పుడు కానీ ఫ్యూచర్లో కనుక మీరు సమ్మేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మరలా అప్లికేషను మరలా మెడికల్ రిపోర్ట్స్ మరలా ప్రూఫ్స్ ఇవన్నీ ఇవ్వకుండా ఈ ఆప్షన్ కనుక మీరు ఎంచుకున్నట్లయితే భవిష్యత్తులో కావాలి అనుకుంటే మీరు దీన్ని పెంచుకునే విధంగా ఈ పాలసీలో పెట్టడం అయితే జరిగిందనమాట। అది ఏ విధంగా పెడతారనేది నేను ఒక స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తాను చూడండి। ఇందులో ఏంటంటే మీకు అప్పటికి మ్యారేజ్ కానట్లయితే ఫస్ట్ మ్యారేజ్కి వచ్చేటప్పటికి మీకు 50 లాక్స్ రూపీస్ వరకు పెంచుకోవచ్చు, అదే ఫస్ట్ చైల్డ్కి వచ్చేసి 25 లాక్స్, సెకండ్ చైల్డ్కి వచ్చేసి 25 లాక్స్, ఒకవేళ మీరు హౌస్ కనుక పర్చేజ్ కనుక లేదా తీసుకున్నట్లయితే హోమ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే మీకు 50 లాక్స్ రూపీస్ వరకు పెంచుకునే విధంగా అంటే అంతవరకు మీరు మరలా తీసుకునే విధంగా ఈ పాలసీలో ఈ ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే చేయడం జరిగింది। అయితే ఈ పాలసీ తీసుకోవడానికి అసలు అర్హత నిబంధనలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి। గరిష్టంగా ఈ ఎంతవరకు ఇస్తారంటే దీనికి లిమిట్ అయితే పెట్టారనమాట, రెగ్యులర్ ప్రీమియంకి వచ్చేసేటప్పటికి 60 ఇయర్స్ వరకు పెట్టడం అయితే జరిగింది। అదే సింగిల్ ప్రీమియం కానీ లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ పాలసీలు అయితే 65 ఇయర్స్ వరకు అయితే ఎంట్రీ ఏజ్ కింద అయితే ఉండడం అయితే జరిగిందనమాట। ఇక్కడ కవరేజ్ వచ్చేటప్పటికి మీకు 100 సంవత్సరాల వరకు కవరేజ్ ఉండే విధంగా ఉంది, అదేవిధంగా 85 ఇయర్స్ వరకు కవరేజ్ ఉండే విధంగా కూడా 2 రకాల ఆప్షన్లో ఇది పెట్టడం అయితే జరిగింది। మీకు 100 సంవత్సరాల పాటు రిస్క్ కవరేజ్ కావాలా లేదా 85 ఇయర్స్ సరిపోతుంది అనేది
మీకున్న కన్వీనియంట్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. అదే మీరు సింగిల్ ప్రీమియం కానీ రెగ్యులర్ ప్రీమియం పాలసీ అయితే మాత్రం మీకు 85 ఇయర్స్కి మెచ్యూరిటీ ఏజ్ కింద ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇందులో మినిమం పాలసీ తీసుకోవాలనుకుంటే 75 లక్షల రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏమీ లేదు. అయితే ఒకవేళ మీరు స్మోకర్ కనుక అంటే స్మోకింగ్ కనుక చేసేవారైతే మీకు గరిష్టంగా బిలో 1 crore rupees మాత్రమే పాలసీ అయితే ఇస్తారనమాట. అంతకుమించి పాలసీ అయితే ఎవరో చెప్పాలంటే 99 లక్షల రూపాయల వరకు పాలసీ మాత్రమే ఇస్తారనమాట. అక్కడి నుంచి అయితే మీకు స్మోక్ చేసే వాళ్ళకైతే పాలసీ అయితే ఇవ్వరనమాట. గరిష్టంగా 99 లక్షల రూపాయల వరకు మాత్రమే స్మోకర్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందులో పాలసీని సింగిల్ ప్రీమియంలో కట్టచ్చు, లేదా సంవత్సరానికి 6 నెలలకి మంత్లీ చొప్పున కూడా కట్టచ్చు అనమాట. అదేవిధంగా ఇందులో లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా ఉంది. లిమిటెడ్ ప్రీమియం వచ్చేసి 5 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ 10, 15, 20, 25 ఆ విధంగా కూడా లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్లో కూడా ఈ పాలసీ అయితే అందుబాటులో ఉండడం అయితే జరిగిందనమాట. ఇందులో అసలు మనకి అసలు ప్రీమియం ఎంత పడుతుంది అనేది మనం చూసినట్లయితే నేను ఒక స్క్రీన్ మీద ఒక చూపిస్తున్నాను. ఒకవేళ మీరు 1 crore rupees పాలసీ కనుక తీసుకున్నట్లయితే, ఒకవేళ హెల్దీగా ఉండి నాన్ స్మోకర్ అయినట్లయితే మేల్కి వచ్చేసి 30 సంవత్సరాల వ్యక్తికి అయితే 1 crore rupees, 10 సంవత్సరాల టర్మ్ పెడితే 8500 పడుతుంది. అదే 20 సంవత్సరాలు పెడితే 9585, అదే 30 సంవత్సరాలు పెట్టినట్లయితే 11595, అదే 40 సంవత్సరాల వ్యక్తి కనుక పాలసీ కనుక తీసుకున్నప్పుడు 10 సంవత్సరాల టర్మ్ పెడితే 14453, 19620, 23470, 50 సంవత్సరాలు అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. పక్కన మీకు ఫీమేల్ అంటే మేల్స్కి ఒక రకమైన ప్రీమియం ఉంటుంది, ఫీమేల్స్కి ఒక రకమైన ప్రీమియం ఉంటుంది. మీకు మేల్స్తో పోల్చినప్పుడు ఫీమేల్స్కి తక్కువగా ప్రీమియం అయితే ఉంటుంది అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది నేను లెవెల్ కవర్ అనమాట. అదే ఒకవేళ ఇంక్రీజింగ్ కవర్ కనుక పెట్టుకున్నట్లయితే ప్రీమియం ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను చూడండి. మేల్కి వచ్చేసి 8800, 15000 ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్ని కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఏదైతే లెవెల్ కవర్లో ఏదైతే ప్రీమియం ఉందో ఈ లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ బెనిఫిట్లో కూడా సేమ్ ప్రీమియం అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే ఎస్బీఐ లైఫ్లో ఎక్కువగా తక్కువ ప్రీమియంతో ఉన్న పాలసీని మనం ఇది చెప్పొచ్చు. అదేవిధంగా ఇందులో రైడర్స్ కూడా ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్ ఫర్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ ఫర్ యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, 2 రకాల రైడర్స్ కూడా ఈ పాలసీలో ఎస్బీఐ వారు పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ పాలసీ మీద లోన్ అయితే ఉండదు. పాలసీ తీసుకున్న తర్వాత దీనికి ఫ్రీ లుక్ పీరియడ్ పెట్టారు. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత మీకు పాలసీ యొక్క నియమ నిబంధనలు కనుక నచ్చినట్లయితే పాలసీ తీసుకున్న 15 రోజుల్లోపు క్యాన్సిల్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఫ్రీ లుక్ పీరియడ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా అయితే ఈ పాలసీ అయితే ఉందన్నమాట. ఎందుకంటే టర్మ్ పాలసీ తీసుకునేవారు అది కూడా తక్కువ ప్రీమియంతో కావాలి అనుకునేవారు ఈ పాలసీని అయితే ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే పూర్వం ఉన్న ఈ షీల్డ్ అనే పాలసీకి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త న్యూ డిజైన్తో ఎస్బీఐ లైఫ్ వారు ఈ పాలసీని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బండ్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.